అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్నారో డిగ్రీ, వారికి యూనిట్ టూలో ఇకోసిస్టమ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, దాంట్లో క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ బై మైకేల్ షేఫర్, ఈ పాఠ్యాంశం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ బై మైకేల్ షేఫర్. అసలు ఈ మైకేల్ షేఫర్ ఎవరు? ఈజ్ అన్ అవార్డ్ విన్నింగ్ టీచర్, కన్సల్టెంట్ అండ్ ఆధర్. ఈయన టీచరు, కన్సల్టెంట్, ఆధర్ అన్నమాట. ఈ ఎస్టాబ్లిష్ వామ్ హార్ట్, వామ్ హార్ట్ అనే సంస్థని ఈయన స్థాపించడం జరిగింది. ఇట్ ఈస్ ఏ గ్రాస్ రూట్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సర్వింగ్ నార్త్ థాయిలాండ్. ఇది నార్త్ థాయిలాండ్కి సంబంధించి, అంటే థాయిలాండ్ ఉత్తర థాయిలాండ్కి సంబంధించింది. గ్రాస్ రూట్స్ అంటే కింది స్థాయి నుంచి, అంటే పేద ప్రజల నుంచి కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నమాట. షేఫర్ నౌ ఫోకసెస్ ఆన్ వామ్ హార్ట్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, అంటే వాతావరణ ఏదైతే మార్పులు జరుగుతున్నాయో దాన్ని వీలైనంతగా తగ్గించడం, ఆ మార్పుని, అండ్ పావర్టీ రిడక్షన్, పేదరిక నిర్మూలన చేయడం లేదా పేదరికాన్ని తగ్గించడం త్రూ సోషల్ ఎంటర్ప్రినర్షిప్. అంటే సోషల్ ఎంటర్ప్రినర్షిప్ అంటే అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎవరి దగ్గర అయినా ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొంత అడిగి తీసుకొని వాటిని ఏం చేయడం, అంటే పేదరికం తగ్గించడానికి వివిధ కార్యక్రమాలని ఈయన మైకేల్ షేఫర్ అని ఆయన ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇక ఈయన క్లైమేట్ చేంజ్ గురించి ఏం చెప్పడం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుస్తుంది. క్లైమేట్ చేంజ్ రిఫర్స్ టు సిగ్నిఫికెంట్ లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ ద గ్లోబల్ క్లైమేట్. వెదర్ అంటేనండి 24 గంటలు మారిపోతూ ఉంటుంది, పొద్దున్న ఎండ ఉండొచ్చు, సాయంత్రానికి వర్షం పడవచ్చు, దాన్ని వెదర్ అంటారు, వెదర్ రిపోర్ట్. క్లైమేట్ అంటే అది కాదు. క్లైమేట్ అనేది ఏంటంటే చాలా సుదీర్ఘకాలం పాటు ఒకే రకంగా ఉంటుంది. సపోజ్ మనకి ఎండాకాలం వస్తే మోస్ట్ 40 డిగ్రీస్ నుంచి 50 డిగ్రీస్ వరకు ఉంటుంది అనుకున్నాం, అట్లానే మెయింటైన్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ అంటే ఆ 50 కాస్త ఆ 55కి మ్యాక్సిమం వెళ్ళిపోతుంది అనుకోండి, దేర్ కమ్స్ ద చేంజ్, అట్లా అనమాట. క్లైమేట్ అనేది వాతావరణమే, వెదర్ అన్న వాతావరణమే, కానీ క్లైమేట్ అంటే ఏంటంటే అసలు చాలా లాంగ్ టర్మ్ సంబంధించిన మార్పులు వచ్చేస్తుంటాయి. క్లైమేట్ చేంజ్ అంటే రిఫర్స్ టు సిగ్నిఫికెంట్ లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ గ్లోబల్ క్లైమేట్. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే మీన్ లేకపోతే మీడియన్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది, దాన్ని దాటిపోతున్నాం. సపోజ్ 23 డిగ్రీలు ఉండేది అనుకోండి అంతకుముందు, ఇప్పుడు మీ సగటు ఏమవుతుందంటే 24, 25, 26, 30 దాకా వెళ్ళిపోవడం, అట్లా అంటే గ్లోబల్ క్లైమేట్ మార్పు అనేది అదనమాట. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ అ స్లో ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎట్స్ లోయర్ అట్మాస్ఫియర్. మన వాతావరణం వేడెక్కిపోవడం అనమాట. లోయర్ అట్మాస్ఫియర్ అంటే మన భూమి నివసిస్తున్నాం కదా, మనం ఏదైతే గాలి పీలుస్తున్నాం, మనం ఏదైతే వాతావరణంలో ఉన్నామో దాని యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోవడం. గ్లోబల్ వార్మింగ్ డ్రైవ్స్ క్లైమేట్ చేంజ్. గ్లోబల్ వార్మింగ్ ఏం చేస్తుంది, వాతావరణ మార్పుకి కారణమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే మన గ్లోబ్ ఉంది కదండి, అంటే భూమి ఏదైతే ఉందో అది క్రమంగా వేడెక్కడం మొదలవుతుంది. వేడెక్కింది అంటే వాతావరణ మార్పు అనేది జరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ కాజెస్ ఓషన్ హీటప్. ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందో, వాతావరణం వేడెక్కుతుందో, ఈ సముద్రాలు ఏమవుతాయి అంటే అవి కూడా వేడెక్కుతాయి. నీళ్లు ఒకసారి వేడెక్కింది అంటే అంత తొందరగా అవి చల్లారం అనమాట. దిస్ రిజల్ట్ ఇన్ స్టామ్ ఇన్ వన్ ఏరియా అండ్ డ్రాట్ ఇన్ అనదర్ ఏరియా. ఇది ఏమవుతుంది అంటే ఒక ప్రాంతంలో ఏమో బాగా భయంకరమైన తుఫాన్లు ఏర్పడతాయి అండ్ ఇంకో ప్రాంతంలో కరువు ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో పడాల్సిన వర్షం కూడా దిశ మార్చుకొని వేరే ప్రాంతంలో పడుతుంది, ఎటైతే వెళ్ళాలో అటు వెళ్ళదు, దాంతో కరువు అనేది ఏర్పడుతుంది అనమాట. గ్లేషియర్స్ అండ్ పోలార్ ఐస్ క్యాప్ మెల్ట్. గ్లేషియర్స్ ఏదైతే ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఐస్ ఏదైతే కొన్ని వేల సంవత్సరాలుగా అట్లానే పేరుకుపోయి ఉందో ఐస్, అవి క్రమంగా ఏమవుతాయి అంటే కరగడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే కరుగుతాయో ఇట్ రైజెస్ సీ లెవెల్స్. సముద్రాల యొక్క ఏవైతే ఇప్పుడు దాకా ఉన్నాయి కదా, వాటి యొక్క మట్టం అనేది సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. దానివల్ల భూమి ఏదైతే ఉందో అవన్నీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇట్ చేంజెస్ ద గ్రేట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇట్. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుందంటే గాలులు వీచే దిశ మారిపోతుంది. ఇప్పుడు సముద్రాలు వేడెక్కుతాయి, నీటి ఆవిరి వస్తూ ఉంటుంది అనమాట. వేడి మనం ఎట్లా అయితే పొయ్యి మీద నీళ్లు పెడతామో నీటి ఆవిరి వస్తుంది, మనం వేడెక్కింది అట్లానే సముద్రాలు వేడెక్కినప్పుడు నీటి ఆవిరి అనేది వస్తుంది. దాన్ని మోసుకుపోయేది ఎవరు అంటే గాలి. అవి ఏం చేస్తాయి, వివిధ ప్రాంతాలు మోసుకుపోయి
ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి ఇండియాకి, అక్కడ వర్షాలు పడతాయి. కానీ దిశను మార్చుకోవడం వల్ల ఒక చోట పడాల్సిన వర్షాలు ఇంకో చోట పడతాయి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వాతావరణంలో మార్పులు విపరీతంగా చోటు చేసుకుంటాయి. గ్లోబల్ వార్మింగ్ కాజెస్, అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ కారణమవుతున్న ఏంటి? గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. ఈ భూమి వేడెక్కడం కానివ్వండి, వాతావరణ మార్పు కానివ్వండి, ఈ రెండు కూడా మనిషి చేసే కార్యకలాపాలలో జరుగుతుంది. సైంటిస్ట్ డేట్ ద బిగినింగ్ ఆఫ్ కరెంట్ వార్మింగ్ ట్రెండ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ 19th century వెన్ కోల్ ఫస్ట్ కేమ్ ఇన్ టు కామన్ యూస్. మొట్టమొదటిసారి మనం ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఎప్పుడు తెలిసింది అంటే, ఎప్పుడైతే మనం బొగ్గును వాడడం మొదలుపెట్టామో అప్పటి నుంచి ఇది మొదలైందనమాట. లేటర్ ఇట్ వాజ్ యాక్సలరేటెడ్ బై యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఆ తర్వాత శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో అవి వాడినప్పుడు, శిలాజ ఇంధనాలు అంటే పెట్రోలు, డీజిల్ ఇలాంటివి అనమాట. అలానే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, జిహెచ్జీస్ కాజ్ వార్మింగ్, ఇవి కూడా భూమిని వేడెక్కిస్తాయి. ఎలా వస్తాయంటే, జనరల్గా ఇవి ఏంటంటే, ఈ గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, మీథేన్ కానివ్వండి, ఇలాంటివి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. ఇవి భూమి మీద ఏదైతే ఎట్లా అయితే నీళ్లు వేడెక్కితే వెంటనే చల్లారో, అట్లానే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఏం చేస్తాయంటే వేడిని ట్రాప్ చేస్తాయి. దే ట్రాప్ హీట్. వేడిని ఏం చేస్తాయంటే ట్రాప్ చేసేసి అంతే ఉంచుతాయి. దానివల్ల ఏంటంటే భూతలం అంతా కూడా వేడెక్కిపోతుంది. ద మోస్ట్ కామన్ జిహెచ్జీ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది, 0.003% అట్లా ఉంటుంది అది కార్బన్ డైఆక్సైడ్ అని. మీథేన్ ఈజ్ 28 to 36 times యాజ్ వార్మింగ్ యాజ్ CO2. CO2ని కొలమానంగా తీసుకుంటారు దేనైనా జిహెచ్జీ యొక్క పవర్ని కనుక తెలియజేయాలి అంటే. కార్బన్ డైఆక్సైడ్కి 28 to 36 పవర్ఫుల్ అనమాట మీథేన్. ఇదేం చేస్తుందంటే వేడిని, హీట్ని భూమి మీదే ఉండేటట్టు చేస్తుంది. ద అదర్ జిహెచ్జీస్ ఆర్ నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ అండ్ SF6. ఇవి మిగతావి అనమాట. కోల్ అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ జిహెచ్జీస్. ఈ జిహెచ్జీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బొగ్గును మండించడం, ట్రైన్ ఇవి ఉన్నాయి కదా, రైలు ప్రయాణం అనేది స్టార్ట్ చేశాం, బొగ్గును కాల్చడం మొదలుపెట్టాం, తర్వాత పెట్రోలు డీజిల్ వాడకం అనేది పెంచాం. అప్పటి నుంచి కూడా ఈ జిహెచ్జీస్ రావడం జరిగిందనమాట. ఇక అసలు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇంపాక్ట్ అంటే ప్రభావాలు, వాతావరణ మార్పుల వల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి అంటే నష్టాలు ఏంటి అంటే, సీ లెవెల్స్ రైస్, ఈ సముద్ర మట్టాలు అనేవి పెరుగుతాయి. పెరిగితే ఏమవుతుందండి, ఏమవుతుంది అంటే మన భూమి ఏదైతే ఉందో అవి ఆక్రమించుకుంటా పోయిద్ది సముద్రం. గ్లేషియర్స్ మెల్ట్, ఎక్కడో ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగిపోతుంది పూర్తిగా. కరిగిపోతే ఏమవుతుంది, అక్కడ ఉన్న జంతుజాలం అంతా కూడా నశించడం జరుగుతుంది, నశించిపోతుంది, చనిపోతాయని. హరికేన్స్ అండ్ టైఫూన్స్, లెక్కలేని హరికేన్లు, తుఫాన్లు ఇవన్నీ వస్తాయన్నమాట. తుఫాన్లు, టైఫూన్లు ఇవన్నీ కూడా రకరకాలుగా, ఒకప్పుడు ఆ ప్రాంతాల్లో అలాంటిది ఏది ఉండకపోవచ్చు కానీ అలాంటివి వస్తాయన్నమాట. టొరెన్షియల్ రెయిన్స్, కుండపోత వర్షాలు, ఒక్కసారిగా ట్యాప్ తిప్పితే ఎట్లయితే వర్షం పడిద్దో అట్లా పడడం మొదలుపెట్టింది. జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే చిన్న చిన్న చినుకులు, తర్వాత పెద్ద వర్షం, తర్వాత అయిపోయింది. కానీ ఈ టొరెన్షియల్ రెయిన్స్ ఏంటంటే ఒక్కసారిగా మబ్బు ట్యాప్ తిప్పితే అట్లా మబ్బు వచ్చి పడినట్టు పడిపోతాయి అనమాట. దాంతో ఏం జరుగుతుంది, పడితే పడనీయండి అంటే మన డ్రైనేజీ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండదు దాన్ని తట్టుకునేంతగా. దాంతో ఏమవుతుందంటే వరదలకి దారితీస్తుంది. హీట్ వేవ్స్ అండ్ డ్రాట్స్, చాలా ప్రాంతాలు ఇంతకుముందు వర్షంతో ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఎడారిగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. చేంజ్ ఇన్ ఈకోసిస్టమ్స్ మారిపోతాయి అంటే, ఒకప్పుడు ఒక ప్రాపర్గా ఉండేది, ఈ నెలలో వర్షం, ఈ నెలలో సంథింగ్ ఇట్లా ఉంటుంది, ఒక నెలలో చలి అంటే కొన్ని నెలలు చలి, కొన్ని నెలలు వర్షాలు, కొన్ని నెలలు ఎండగా ఇట్లా ఉంటుంది. అసలు అట్లా ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు వర్షం, ఎప్పుడు పడితే అప్పుడు చలి, ఆ విధంగా మారిపోతాయి ఈకోసిస్టమ్. థ్రెట్ టు ఫుడ్ సెక్యూరిటీ, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని పంటలు అనేవి పండించుకుంటాం జనరల్గా, అవన్నీ మారిపోతాయి, అవి వర్కౌట్ అవ్వవు ఇక. ఎందుకంటే ఒక పంటకి కేవలం ఎండే కావాలనుకోండి, కొంచెం నీళ్లున్నా సరిపోతుంది అనుకోండి, అలాంటి సందర్భంలో ఒక వరదలు వచ్చేసినాయి అనుకోండి, సపోజ్ పత్తి వేశారు ఆ టైంలోనే కొంచెం వికసించే టైంలో వర్షాలు పడినాయి అనుకోండి, చాలా నష్టం జరుగుతుంది అట్లాంటి. అట్లానే ఫుడ్ సెక్యూరిటీ, ఈ పంటలన్నీ కూడా ఈ విధంగానే నాశనం అయిపోతాయి. అండ్ న్యూ పెస్ట్ అండ్ డిసీజెస్, అసలు అంతవరకు చూడని కొత్త కొత్త రకాల కీటకాలు, కొత్త జీవజాతులు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు హిమాలయ ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే మంచు కరిగిపోతుంది,
మంచు కరిగిపోయే కాడి నుంచి కూడా అక్కడ కొత్త రకమైన క్రిమి కీటకాలు రావడం జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళు చూడాల అలాంటివి. అలాంటివి కొత్త కొత్త ఏమి వస్తాయి, కొత్త వ్యాధులు వస్తాయి, రకరకాలుగా ఉంటాయి. ఓషన్ యాసిడిఫికేషన్, సముద్రం కూడా ఏమవుతుంది అంటే ఎసిడిక్గా మారిపోతుంది, అంటే పిహెచ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. దానివల్ల చాలా ప్రాబ్లం. పిహెచ్ వాల్యూ తగ్గిపోతే ఏమవుతుంది అంటే చేపలు మనగడ సాగించలేవు, చేపలు బతకలేవు సరిగ్గా. కొన్ని రకాల జీవజాతులు అసలు అంతరించిపోతాయి పూర్తిగా. మనకి ఫుడ్డే కదా చేపలు అనేవి, మరి అవన్నీ కూడా పోతాయి. అవన్నీ పోవడం వల్ల ఏం జరుగుతుంది, ఫుడ్ క్రైసిస్ ఏర్పడుతుంది, అంటే తినడానికి సరిగ్గా తిండి ఉండదు. కాబట్టి మనం పర్యావరణాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేసి మైఖేల్ షేఫర్ యొక్క అభిప్రాయం అన్నమాట. ఇదండి క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ బై మైఖేల్ షేఫర్. అండ్ మిగతావి కూడా మీకు డిస్క్రిప్షన్లో మిగతా వీడియోస్ కూడా ఇవన్నీ ఉంచడం జరిగింది, దయచేసి గమనించగలరు. డిస్క్రిప్షన్లో ఉంటే ఒకవేళ మీకు యాక్సెస్ చేయడం తెలియకపోతే KU74 లింక్ అని పెట్టినట్లయితే నేను రిప్లైగా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను.